ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. దేశాన్ని, జాతీయవాదాన్ని ఉమ్మడి పౌరస్పృతి మరింత బలంగా కలిపి ఉంచుతుందని ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్ పేర్కొన్నారు. రాష్టంలో రైతులకు ఖరీఫ్ సీజన్లో పగటిపూట 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తెలిపారు. గతంలో ప్రకటించిన పలు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షలను 18 నుంచి నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ అభిలషణీయ సమితి పథకంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం మండలాలను ఎంపిక చేసినట్టు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. రాష్ట వైద్య ఆరోగ్య శాఖలోని ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నేటి నుంచి వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇక వార్తలు వివరంగా. దేశాన్ని, జాతీయవాదాన్ని ఉమ్మడి పౌరస్పృతి మరింత బలంగా కలిపి ఉంచుతుందని ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్ పేర్కొన్నారు. గువాహటీలోని ఐఐటీ స్నాతకోత్సవంలో నిన్న ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఉమ్మడి పౌరస్పృతిని కొన్ని వర్గాలు వ్యతిరేకించడం సరికాదని అన్నారు. యూసీసీలోని అన్ని వ్యక్తిగత చట్టాలు, వారసత్వం, దత్తత చట్టాలు కలిసిపోతాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల అవకాశాలను, పెట్టుబడులను సాధించడంలో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. డిజిటలైజేషన్లో భారత్ అభివృద్ది చెందిన దేశాలను అధిగమించి ముందుకు వెళ్లడం ఉదాహరణని కొనియాడారు. అవినీతి రహిత సమాజం కోసం యువత కృషి చేయాలని ఉపరాష్టపతి దిశానిర్దేశం చేశారు. రాష్టంలో రైతులకు ఖరీఫ్ సీజన్లో పగటిపూట 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఒక ప్రకటనలో తెలిపారు. వానలు పడుతున్నందున వైర్లు తెగిపడకుండా, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా ప్రత్యేక సాంకేతిక బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఖరీఫ్ ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయానికి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని డిస్కమ్ సీఎండీఎలను విజయానంద్ ఆదేశించారు. గతంలో ప్రకటించిన పలు ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలను 18 నుంచి నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ పరీక్షలు రోజుకు 2 విడతల్లో ఉదయం, మధ్యాహ్నం ఉంటాయని పేర్కొంది. కాగా 18న టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్సీస్ పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్ష, మధ్యాహ్నం సబ్జెక్టు పేపరు పరీక్ష జరుగుతుంది. గ్రేడ్2 కంప్యూటర్ మెన్ పోస్టులకు 19న ఉదయం సబ్జెక్టు పేపరు, మధ్యాహ్నం జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట వైద్య ఆరోగ్య శాఖలో శాంపిల్ టేకర్ పోస్టులకు 19న మధ్యాహ్నం జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్షలు, 21న ఉదయం సబ్జెక్టు పేపరు పరీక్షలు జరుగుతాయి. వివిధ శాఖల్లో ఏఈ పోస్టులకు 21న మధ్యాహ్నం జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్షలు, 22న ఉదయం పేపర్ 2, మధ్యాహ్నం పేపర్ 3 పరీక్షలు నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ అభిలషణీయ సమితి పథకం ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా అత్యుత్తమ మండలాలకు తీర్చిదిద్దేందుకు ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం మండలాలను ఎంపిక చేసినట్టు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన బ్లాక్ ప్రోగ్రాములపై ఢిల్లీ నుంచి నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు నిన్న వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజయవాడ నుంచి కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ నీతి ఆయోగ్ నిర్దేశించిన విధి విధానాలను ఈ 2 మండలాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్టు తెలిపారు. మౌలిక రంగం, పెట్టుబడి, ఆవిష్కరణ, సమ్మిళితం అంశాలపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. రాష్ట వైద్య ఆరోగ్య శాఖలోని ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నేటి నుంచి వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. రోజు విడిచి రోజు ఈ నెల 10వ తేదీ వరకు వీటిని నిర్వహిస్తారు. మొత్తం 14 స్పెషాలిటీల్లో 331 పోస్టులు భర్తీ చేస్తారు. ఇందులో భాగంగా ఈ రోజు జనరల్ మెడిసిన్ 73, జనరల్ సర్జరీ 31, డెర్మటాలజీ 8, మైక్రోబయాలజీ 1, ఫోరెన్సిక్ మెడిసిన్ 5 విభాగాల్లో 118 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు చేపడుతున్నారు. శాశ్వత కాంట్రాక్ట్ పద్దతుల్లో పోస్టుల భర్తీ ఉంటుంది. కాంట్రాక్ట్ నియామకాల్లో విశ్రాంత వైద్యులకు అవకాశం కల్పిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పద్య నాటకాలను ప్రోత్సహించేందుకు నిర్ణయించామని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ది సంస్థ ఏపీఎఫ్టీవీడీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ పద్య నాటక పోటీలకు నోటిఫికేషన్ ఇస్తున్నామని పేర్కొన్నారు. పద్య, సాంఘిక నాటకాలు, నాటికలు, బాలల నాటికలకు సంబంధించి 5 విభాగాల్లో 73 అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. ఆన్లైన్లో ఏపీఎఫ్డీసీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నాటక సమాజాలు ఎక్కడ తమ కళారూపాలు ప్రదర్శించదలుచుకున్నాయో అక్కడికి జ్యూరీ వెళ్లి తెలుకొస్తుందని వివరించారు. ప్రాథమిక పరిశీలనలో ఎంపికైన సమాజాలు వారంపాటు నాటకాలను ప్రదర్శిస్తారని, అనంతరం విజేతలకు అవార్డుల ప్రదానం ఉంటుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోని తెలుగు నాటక సమాజాలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీఎఫ్టీవీడీసీ ఎండీ టి. విజయకుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
పాఠశాలల్లో నాడు నేడు పనులు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై దృష్టి పెట్టాలని విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, జూనియర్ కళాశాలల్లో చేపట్టిన పనులపై విద్యాశాఖ ఇంజనీరింగ్ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. సెప్టిక్ ట్యాంకులు, సాంపులు, పునాదుల కోసం తవ్విన గోతులు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. గుంటలు ఉన్న ప్రదేశాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. తరగతి గదులు, వంట షెడ్లు, మరుగుదొడ్ల నిర్మాణ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలల బ్యాంక్ ఖాతాల్లో 10 కోట్ల రూపాయల నిధులు సిద్దంగా ఉన్నాయని, శుక్రవారంలోగా పెండింగ్ బిల్లులను అప్లోడ్ చేయాలని కలెక్టర్ సూచించారు. దిశ సైబర్ కవచ్తో మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చని శ్రీకాకుళం ఎస్పీ రాధిక తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో దిశ సైబర్ కవచ్ మానిటర్ను నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఈ యంత్రం ద్వారా చరవాణంలో ఉండే వైరస్లను, తెలియకుండా నిక్షిప్తమైన యాప్లను తొలగించవచ్చని అన్నారు. యూఎస్బీ కేబుల్ ద్వారా చరవాణి యంత్రానికి అనుసంధానం చేసి వైరస్ను తొలగించవచ్చని తెలిపారు. మనకు తెలియకుండానే సాఫ్ట్వేర్లు, యాప్లు ఫోన్లో ఇన్స్టాల్ కావడంతో చరవాణిలోని వివరాలను నేర ప్రవృత్తి కలిగిన కొందరు సేకరించి తద్వారా లింకులు పంపి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారని చెప్పారు. అలాంటి యాప్లు, వైరస్, మాల్వేర్ను ఈ కవచ్ గుర్తించి తొలగిస్తుందని వివరించారు. ఎవరైనా సేవలు వినియోగించుకోవచ్చని, ఈ మానిటర్ ద్వారా మొబైల్లోని వ్యక్తిగత సమాచారానికి ఎలాంటి ఇబ్బంది కలగదని స్పష్టం చేశారు. విజయవాడలోని జాతీయ శాంపిల్ సర్వే ఎన్ఎస్ఎస్ ప్రధాన ప్రాంతీయ కార్యాలయంలో నిన్న స్వచ్చత పక్షోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందికి స్వచ్చతపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ఎన్ఎస్ఎస్ ఎఫ్ఓడి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆర్ కిరణ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆటోనగర్, బందర్ రోడ్డుల్లో ప్లకార్డులు, బ్యానర్లు చేపట్టి స్వచ్ఛతపై అవగాహన కలిగిస్తూ ప్రదర్శన నిర్వహించారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న ట్రిపుల్ ఐటీఎల్ను ఉన్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందించేవిగా అభివృద్ది చేస్తున్నామని శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య కేసీ రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, పేద విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తున్నామని తెలిపారు. దేశంలో అత్యున్నత స్థాయి విద్యా ప్రమాణాలు నెలకొల్పేందుకు ట్రిపుల్ ఐటీలు ఎంతగానో దోహదపడుతున్నాయని వివరించారు. వాతావరణం. బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి ఋతుపవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్టంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వివరిస్తూ, ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు మరియు రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఉరుములతో కూడిన మెరుపు ఒకటి రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదు ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాష్ట వైద్య ఆరోగ్య శాఖలో డిఎంఈ పరిధిలో 168 సూపర్ స్పెషాలిటీ స్పెషలిస్ట్ వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులను ప్రభుత్వం కొత్తగా చేపడుతోంది. ఈ పోస్టులో 116 కడపలో ఏర్పాటు చేసిన మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కు, 41 పోస్టులు పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కు, మరో 11 పోస్టులను ఆంధ్ర వైద్య కళాశాలలో చైల్డ్ సైకియాట్రీ విభాగానికి కేటాయించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యాంశాలు. దేశాన్ని, జాతీయవాదాన్ని ఉమ్మడి పౌరస్ఫూర్తి మరింత బలంగా కలిపొందుతుందని ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్ పేర్కొన్నారు. రాష్టంలో రైతులకు ఖరీఫ్ సీజన్లో పగటిపూట 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. గతంలో ప్రకటించిన పలు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షలను 18 నుంచి నిర్వహించనున్నట్టు ఏపీఎస్సి తెలిపింది. కేంద్ర ప్రభుత్వ అభిలషణీయ సమితి పథకంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలో ఇబ్రహీంపట్నం మండలాలను ఎంపిక చేసినట్టు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.